दर्शनम्। బల్బుని థామస్ ఆల్వా ఎడిసన్ కనిపెట్టారు, మరి దీపాన్ని ఎవరు కనిపెట్టారు? అంతకన్నా ముందు దీపం ఉండేది కదా, అవధాన త్రిగళంబై। సుగళంబై అవధాన త్రిగళంబై దీపం ఏకంగా కొంచెం చెప్పేసిన తర్వాత చెప్పు। సుగళంబై అవధాన త్రిగళంబై అక్కడికి రెండు పదాలు, సుగళం వచ్చింది, త్రిగళం వచ్చింది, మిగతా గళాలు తర్వాత చూద్దాం। ఇక్కడ 24 దత్తపదాలు పరిపూర్తి అయ్యాయి। ఆ అమ్మాయి అదేదో అడిగింది కదా, అదేదో కాని చేస్తే తర్వాత ఆసనం మొదలెడదాం। చెప్పు ఒకసారి, బల్బుని థామస్ ఆల్వా ఎడిసన్ కనిపెట్టారు, అంతకన్నా ముందు దీపం ఉండేది కదా, మరి దీపాన్ని ఎవరు కనిపెట్టారు? పరమేశ్వరుడు కనిపెట్టాడు, దీపం జ్యోతి పరబ్రహ్మ, అది స్వయం జ్యోతి। అది దీపం జ్యోతి పరబ్రహ్మ ఎప్పుడో ప్రాచీన కాల వేదాల్లోనే ఉంది, కానీ ఎవరు కనిపెట్టలేకలే ఉన్నదే ఉన్నదే దర్శనం చేశారు అంతే। ఇక్కడికి అవిచ్ఛిన్నంగా 24 దత్తపదాలు అద్భుతంగా అద్భుతంగా ఇక్కడ రసహీనంగా లేకుండా బాగా పూర్ణం జరిగింది, మంచి బెంకంగా నడిచింది। కనుక అవధాన గారు మీ అందరి కరతాళధ్వనిలో మంచి ఆశీస్సులుగా భావన చేస్తూ నెక్స్ట్ 3 ఆశువులు అది అడిగిన తర్వాత వనరులు టకటక అడిగేద్దాం దామ్మ శిరీష। ఇక్కడ అధ్యాపకురాలు, సంస్కృత అధ్యాపకురాలు, అసలు ఆ మామూలుగా పుచ్చుకలో ఉండవలసింది, కానీ అనుకోని అతిథులు రావడం మూలంగా ఆ అమ్మాయి ఈ త్రిగళ పుచ్చకత్వం నుంచి ఏకపుచ్చకత్వానికి వచ్చింది, ఏకగళ పుచ్చకత్వానికి వచ్చింది। అడుగమ్మా, స్త్రీ విద్య ప్రాముఖ్యతను వర్ణించండి। పొద్దున అడిగేశారు, ధన్యవాదం, వర్ణన అడిగేశారు। శ్రీ చక్ర సంచారిణి అని అమ్మవారిని అంటారు, వెరీ గుడ్, శ్రీ చక్ర సంచారిణి, శ్రీ విద్య అన్నమాట। పొద్దున స్త్రీ విద్య అడిగారు, ఇప్పుడు శ్రీ విద్య చతుర్భ్య శ్రీకంఠై ఇష్టం। ఇది 4వ ఆసవ అమ్మ, ఇంకో 2 ఆసవులు ఉన్నాయి కదా, రెడీగా ఉన్నారు? ఓకే, శ్రీ విద్యా ప్రాశస్త్యం సూచింపంబడు నీరు మూర్తి జలని, సూచింపంబడు నీదు మూర్తి, సూచింపంబడు నీదు మూర్తి, సూచింపంబడు నీదు మూర్తి, అది రేపు చదువుకున్నానండి। శోభాఢ్యవై శోభాఢ్యమౌ శోభాఢ్యయౌ మాయ సౌభాగ్యయౌ మాయ ఆశుభజ్యాన్ని కూడా వర్ణన పద్యలా చెబుతున్నాడు। తా నీచార్ధమ్మునలాగు, తా నీచార్ధమ్మున లాగు, లాగు శంభుడు, శంభుడు ఎలాగా నేను వినలేదు సరిగ్గా,
అంటే కిందికి వెళ్ళే త్రికోణం వారు, పైకి వెళ్ళే త్రికోణం శివుడు. అది బాగుంది, చాలా బాగుంది. శివునికి నాలుగు కోణాలు పైకి ఉంటాయి, అమ్మవారు ఐదు కోణాలు కిందకు ఉంటాయి నవచక్రాత్మక అందులో. కనుక అమ్మవారు పై కిందకు ఉంటాయి కోణాలు, స్వామివారు నాలుగు కోణాలు పైకి ఉంటాయి. ఆ అర్థంలో వారు చాలా అద్భుతమైన శ్రీచక్ర రహస్యాన్ని వ్యక్తం చేస్తున్నాడు, చాలా బాగుందండి. శివశక్త్యాయుతో ఇది భవతి శక్త ప్రభవితం దగ్గర కూడా ఇదే. శివలో నాలుగు అక్షరాలు ఉన్నాయి, సిలో రెండు ఉన్నాయి, సకారు పొల్లుట అకారు ఒకటి, వాలో రెండు ఉన్నాయి, వా ఒకటి ఆ ఒకటి. శివుని నాలుగు కోణాలు సమానం చెప్పాడు శంకర భగవతి పదులు వారు. శక్తియా శక్తి, శక్తిలో శాఖ రెండు, తి కా తా ఈ మూడు, రెండు మూడు ఐదు, అమ్మవారు ఐదు కోణాలు సమాన అనుకోకుండా సంఖ్యారూపంగా చూపించాడు మహానుభావుడు. అది శంకర భగవతి పదుల యొక్క గొప్ప కవిత్వం. అంటే శంభుడు పురో నేతృత్వమున్ పూను, శంభుడు పురో నేతృత్వమున్ పూను అంటే పైకి కోణాలు ఉంటాయని చెప్పడం. ప్రాగ్వాచాతీతము మధ్య బిందువు, ప్రాగ్వాచాతీతము మధ్య బిందువు, మధ్య బిందువును బాగుంది, సెంటర్ బిందు అమ్మ. ప్రాగ్వాచాతీతము మధ్య బిందువును ప్రాగ్వాచాతీతము మధ్య బిందువుగా అనేస్తే, ప్రాగ్వాచాతీతము మధ్య బిందువుగా అమ్మవారు అన్నమాట. మధ్యలో ఉండే బిందువు మళ్ళీ అమ్మవారు అంటే శివశక్తిలో ఏకరూపం. మధ్యలో శివశక్తి ఎక్కి రూపిణి లలితాంబరి చివరిలో వచ్చేసరికి శివశక్తి ఎక్కి రూపిణి కనుక ఆ తల్లి. ఐదు ఈ నాలుగు వీడి యొక్క స్వామహార రూపమే మధ్యలో చిన్న బిందువు. అది రెండు అమ్మ అయ్యా కూడా ఇద్దరు కూడా. ప్రాగ్వాచాతీతము మధ్య బిందువు, మధ్య బిందువు బిందువుగా కాదు బిందువు. జగత్ మధ్య బిందువు కాగలేదు ఇంకా. జగత్, జగత్ బాగుంది, జగత్ భావైక, జగత్ భావ భాకి వాకి జగత్ భావైక మూలంబు, జగత్ భావైక మూలంబు సృష్టి ముందు నేను ఈ భావ ఈ జగత్తు భావ పదార్థము. ఈ భావ పదార్థానికి అస్తిత్వం రావడానికి ఆ బిందువు నుంచి ఉత్పన్నమైంది మిగతా చక్రం. చాలా మంచి బిగ్ బ్యాంగ్ థియరీని అమ్మవారి బిందువు నుంచి మొత్తం విశ్వం అంతా వచ్చింది, మొత్తం మళ్ళీ బిందువులో లీనం అయిపోతుంది. చాలా నాయన శ్రీజీవో పద్యం చెప్పబోయా అంటే శాస్త్రం దగ్గర వెళ్ళిపోతున్నాడు ఏకంగా. జగత్ భావైక, జగత్ భావైక మూలంబు ఇది ఆసువుగా చెప్పవలసిన పద్యం మీరు ఆలోచన చేయండి. ఇంత రసం పుట్టించాలి ఇక్కడ, ఇంత ఇంత సాధన వ్యక్తం చేస్తున్నాడు ఇందులో. జగత్ భావైక మూలంబు నీ శ్రీచక్రంబును, జగత్ భావైక మూలంబు నీ శ్రీచక్రంబును, నీ శ్రీచక్రంబు నెరింగి పొందెదరు, ఈ శ్రీచక్రంబు నెరింగి పొందెదరు. త్వశ్రీస్థానమున్ తాపసుల్, త్వశ్రీస్థానమున్ వాహ్ వాహ్ తాపసుల్, త్వశ్రీస్థానమున్ తాపసుల్ కొంచెం పదాలకి బెంకం వచ్చింది, అర్థం తిన అర్థగాంభీర్యం ఉంది. శార్దూలం ఉరికింది మళ్ళీ మాట్లాడితే, చాలా బాగుంది. మొదటి పదం ఒకసారి చెప్పమంటారు. మొదటి పదం ఏం చెప్పాను ఇంతకీ? మూడో పదం
శంభుడు పురో నేతృత్వం ముందు మూడు పాదాలు అయ్యాయి. మొదటి పాదం అడిగింది వారు, మొదటి పాదం వస్తే చెప్పంటారు. సూచింపంబడు నీదు శ్రీచక్ర శివయోర్ శ్రీచక్రం శివయోర్ వపు సూచింపంబడు నీదు మూర్తి. అది ఒక గణం చెప్పింది. నీదు మూర్తి సూచింపంబడు నీదు మూర్తి జననీ. జననీ సంబోధన సూచింపందగు నీదు మూర్తి జననీ సౌభాగ్య. సౌభాగ్య కాదు, నేను వేరే పదం వేశాను అక్కడ. సౌభాగ్య వేయలేదు. లేదు లేదు, యతి సరిపోదు అక్కడ. సరిపోతుంది. శోభించ శోభిల్లు అదన్న శోభాఢ్య అన్నట్టున్నా నేను. శోభాఢ్య అది శోభాఢ్య శోభాఢ్యయై శోభాఢ్యయై శోభతో కూడింది. అయిందండి, సరిపోయిందా సార్? నాలుగో పదం, నాలుగో పదం అయిపోయింది. నాలుగు పదాలు అయిపోయా? సరే, ఇక్కడికి ఆశువులు మిగతా మూడు ఆశువులు వచ్చేస్తే దవగబా అమ్మా రేమండ రామస్వామి గారు ఆశ ఇవ్వండి. అక్కడి నుంచి మైకి తీసుకొని అలా ఇచ్చేయమ్మా. సభాయే నమః. ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం దుష్ట పరిపాలన నడుస్తోంది. ఈ దుష్ట రాజ్యానికి అంతం వద్దులేండి. మనకి అంత రాజకీయ జోలు వద్దు. దుష్టానద్దు శిష్టానద్దు, మనకి ఏది వద్దు? దుష్టులను దుష్టులు అనుకుండా ఇంకేమైనా ఇక్కడ సభాముఖంగా వద్దు. అలాగా మీరు ఇష్టం ఇంట్లో అయినా అనుకోండి. అది సరే. ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తున్న పరిపాలన వర్ణించండి. అది మీరు వర్ణిస్తారో మీ ఇష్టం. దత్తబోధం అడిగారు, సరే ఇప్పుడు అలాగే. ఏమన్నా మారుస్తారు అది చెప్పేమంటారా? చెప్పే అది అంటే ఇప్పుడు మూడు రెండు వచ్చాయి చూడండి. ఓదా వచ్చేసింది. రేమండ సూర్యప్రకాశాస్త్రి గారు అబ్బాయి అయిన రేమండ రామస్వామి గారు శాస్త్రజ్ఞుడు. అది లెక్క బాగుంది. హాయిగా మనకి ఎందుకంటే రాజకీయాలు హాయిగా మనం ఉన్నాం. సరే తీసుకో. మరి శతావధాన వైభవం వర్ణన. దూర్వగ శతమూలముగా సహస్ర పరమాదేవి శతమూల శతాంక. దూర్వగ శతమూలముగా బాగుంది. దూర్వాయుగ్మం దూర్వ శతమూలాశతాంకురా సర్వగుం హరితమే పాపం దూర్వా దుస్వప్న నాశని. పర్వంబుగ భారతంబు భాగ్యంబయ్యన్. పర్వంబుగ పర్వంబుగ భారతంబు భాగ్యంబయ్యన్ భాగ్యంబయ్యన్. ఇక్కడ శతావధానం చేయడం మూలంగా, శతావధానాలు జరగడం మూలంగా, ఈ శతావధానే కాదు అంతటా శతావధానాలు చేయడం మూలంగా అందులో వచ్చే అంశాలు గొప్ప గొప్ప పద్యాలు ఇవన్నీ కూడా భారత భాగ్యం. భారతలు అంటే ఒక దేశమే కాదు, మనందరి భాగ్యం. మనందరం భారతీయులం, మనందరం భారతలం. మనందరి భాగ్యంగా భారత భాగ్యముగా నిర్వక్ర పద్య కవిత నిర్వక్ర పద్య కవిత స్వర్వాహిని పొంగే. నిర్వక్ర పద్య కవిత స్వర్వాహిని పొంగే. స్వర్వాహిని పొంగే స్వర్వాహిని వాహ్ బాగుంది. స్వర్వాహిని పొంగే నేడు శతమానం బయ్యి. వాహ్ వాహ్ వాహ్. నేడు శతమానం బయ్యి శతమానం బయ్యి. వాహ్ శతమానం బయ్యి వంద పుచ్చుకల యొక్క మానం కొలత చేత ఇది కూడుకునింది. అద్భుతం. మన వాళ్ళ ఆశువుగానే అల్లాటప్పగా చెప్పాడు. ఇదో రసవంతంగా చెప్పడం మొదలెడతాడు. సరే నెక్స్ట్ ఆరవ ఆశువు వెంకట వెంకట రంగనాథని కాకినాడ కాలేజీలో మా శిష్యుడు. ఇప్పుడు కాకినాడ ఇందులో పనిచేస్తున్నాను నేను. హై స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్ అండి. జిల్లా పరిషత్ హై స్కూల్ అండి. అందులో తెలుగు పండుగ పనిచేస్తున్నాడు. బాగుంది, చెప్పు. సభ నమస్కారం అండి గురుగారికి. ఈ అవధానం చేసినటువంటి రాజమహేంద్రవరం నగరాన్ని వర్ణిస్తూ
రాజమహేంద్రవరం వర్ణిస్తూ రాజమండ్రి వర్ణన శాబాష్ అది లెక్క. అవధాన దినోత్సవం పెట్టాలంటే ఏ రోజున అవధాన దినోత్సవాన్ని పెడతారు? నేను ఏం చెప్పాను? ధారణాంశాల్లోనే అడుగు, నువ్వు ఆశువంశాలు అడగద్దు అన్నాను. నువ్వు మర్చిపోతున్నావు. అంటే వర్ణిస్తున్నారు కదా ఆశువ వర్ణన అర్థం కలిసి. ఇంకా వర్ణన రాలేదు. రాజమహేంద్ర వర్ణన రాజమహేంద్రీ సత్కవిరాజ సత్కవిరాజ సత్ రాజవచశ్చాంద్రి రాజవచశ్చాంద్రి రాజ వచశ్చాంద్రి రాజవచశ్చాంద్రి బాగుంది. రాజమహేంద్రీ సత్కవి రాజవచశ్చాంద్రి వెన్నెల రాజమహేంద్రి సత్కవి 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 రాజవశ్చాంద్రి బాగుంది. మంచి కవీశ్వరుల యొక్క వాక్కులు ఏదైతే ఉన్నాయో ఆ వాక్కులే వెన్నెల వెన్నెల. సత్కవి సత్కవి రాజవచో రాకచాంద్రి అన్న రాజవచో రాకచాంద్రి రాకచాంద్రి రాజమండ్రిలో వాళ్ళు ఈ పద్యం అయిన వెంటనే చప్పట్లు కొట్టలేదో అంతే సంగతులు. మీకు రాజమండ్రి అంటే ఇష్టం లేనట్లు లెక్క. రాజమహేంద్రి సత్కవి రాజవశ్చాంద్రి కాకుండా రాజ వచో రాగ చాంద్రి అని మార్చాడు. ఇతిదాకా పెట్టుకున్నాడు అందుకోసం. రసవిత్ సాంద్రి రసవిత్ సాంద్రి ఓ రసాన్ని తెలుసుకున్న వాళ్ళతో దట్టంగా కూడుకున్నదానా? రసవేదులు రసవేత్తలు వాళ్ళతో దట్టంగా ఏం వస్తుందండి ప్రజలు ఆశువటండి? ఇది ఆశువా సంస్కృతం సొగసలా వస్తుంది చూడండి. ఓజో గుణ విజితైంద్రి అబ్బా అబ్బా రో ఓజో గుణ విజితైంద్రి ఓజోగుణ విజిత ఐంద్రి అదిగో అది కూడా వేసేసాడు వాడు. రాజమండ్రి మీద ఎంత భావం ఉందో చూడండి. ఓజిస్తుంది రాజమండ్రి వాడికి. రెడీగా ఉండండి. ఎవరిని? రాజులుని చరిత రాజులుని చరిత నేనా? మైక్ దగ్గర పెట్టి మాట్లాడండి. నేనా? నేను దగ్గర ఎప్పుడు మాట్లాడుతున్నాను. ఫ్రీ సౌండ్ వస్తుందంటారు అందుకోసం. సరే బాగుంది, దూరంగా పెట్టుకుంటాలి. ఇలా మాట్లాడితే మరి ఎక్కువ ఫ్రీ సౌండ్ వస్తుందేమో. అతను దగ్గరగా పెట్టుకోమంటున్నాడు అందుకోసం. రాజులుని చరితము రాజులుని చరిత మమిత లాలిత్యముతో రాజులుని చరిత మమిత లాలిత్యముతో పాటండి. అద్భుతం ఇది. రాజమహేంద్ర కితాబ్ ఇది, ఒక మంచి టైటిల్ ఇది. బ్రహ్మాండం అయ్యా ఇంకోసారి అని అంటావు. ఇది నాలుగో పదం చెప్తారు. రాజులు నీ చరిత అమల లాలిత్యముతో నీ చరితము అమల లాలిత్యముతో అమల అమల లాలిత్యముతో బాగుంది. లాకి రాకి ఇతి వేశాడు. చాలా సంతోషం. ఇక్కడికి ఆరు ఆశలు అయిపోయాయి. ఆరు ఆశలు ఈ వేల కోట ఆరు ఆశలు అయిపోయాయి.
ఇంకా ఈ వేళ కోటాలో 124 వన్నలో టకటకటక కొట్టేయాలి. మనకి సమయం 6:30 అయ్యింది, అరగంటలో 7:30 అయిపోయిందా, 7:30 అయ్యింది, అరగంటలో కొట్టేయచ్చు. మహాయితో 10 నిమిషాలు అమ్మా మొదలెట్టండి. గంట అవదానా, రేపు చేద్దాండి. ఎవరిచ్చారు, రేపు వస్తారా వాళ్ళు? పోలే, రేపు ముడి చేద్దాండి. ఇంకా వనంలో ధారణాంశాలు తీసేసుకోవాలి వాళ్ళు, అందుకోసం అప్పుడు టైం ఉంటే తీద్దాం. ఏమా 24 పాదాలు చెప్పేసుకుంటే రేపు ఉంటే చేద్దాం, టైం ఉంటే. అయ్యి అడగండి, డైరెక్ట్గా అడగేయాలి. శ్రీమాత్రే నమః. అది హేమంత ఋతువును వర్ణించండి. దేవా హేమంత ఋతువును వర్ణించండి. హేమంత ఋతువుని వర్ణించండి అంటున్నారు, అది లెక్కలు అడగాలి. ఇప్పటికి మీ సౌజన్యం బయటపడింది. హేమంతము నవ కుసుమ శ్రీమంతము. హేమంతము నర కుసుమ శ్రీమంతము రాయండి. రోయ్ ఆసు రాకపోయినా పర్వాలేదు, వన వన ఆసు రాకపోయినా పర్లేదు రాయండి అంటున్నాను. నవకుసుమ శ్రీమంతము. నవకుసుమ శ్రీమంతము ఎలా వస్తుందండి పద్యం? మనం కూర్చుని ఎలా రాస్తామో అనిపిస్తోంది. ఏమండి కవిత ప్రసాద్ గారు ఏమంటారు? ఆయన సీరియస్గా చూస్తూ ఉంటారు, పరిశీలన చేస్తుంటారేమో. హేమంతము వర కుసుమ శ్రీమంతము. సరసభావ 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 శ్రీమంతము సరసభావ. శ్రీమంతము రెండో పాదంలోకి వచ్చింది. శ్రీమంతము సరసభావ శీల సుఖాంతం బా. శీల సుఖాంతం బా వచ్చిన పడవ హాయిగా పదం విడగొట్టేసుకోక. అవును, ఒక పాదానికి చాలా ఇబ్బంది కదా. ఒక పాదమే కదా చెప్పేది, అక్కడ ఆపుచేయండి. చెప్పుకోవచ్చు మన కుసుమ శ్రీమంతం దాకా ఆపుచేయండి. వర్ణలు ఒక పాదం చెప్పుకోవాలనుకున్నా పద్యం చెప్పేస్తున్నాడు. తర్వాత కూడా రాసేసి ఉంచుకోండి, ఎందుకంటే మంచి బాగా నడుస్తుంది కదా. మళ్ళీ అడ్డుకుంటే ఎక్కడ పద్యం అందంగా రాదు అని. కానీ కామేశ్వర గారు చెప్పండి. భారతీయ సంస్కృతి. భారతీయ సంస్కృతి అంతే వర్ణించాయా? సంస్కృతి ఎక్కడి నుంచి క్లాసులో పెట్టుకుంటాము? ప్రాక్తన వేదభావ ప్రాక్తన తాపరాస ప్రాక్తన ప్రాక్తన వేద్య ప్రాక్తన వేద ఇది ఉత్తమంగా వెళ్తుంటావా? ప్రాక్తన వేద ఎందుకు పరాలేదు గురుగారే. ప్రాక్తన వేద వాక్య పరిభావిత. ప్రాక్తన వేద వాక్య పరిభావిత. పరిభావిత అంటే నింద, బహుభావిత. బహుభావిత అది ఏంటంటే పరి అనే ఉపసర్గపూర్వకమైన భావశబ్దం భూధాతు వచ్చింది అంటే తదుక్తి పరిభావిత అక్కడ నిందించి వాళ్ళు పరిభవించింది. బహుభావిత బహుభావిత ప్రాక్తన వేద వాక్య బహుభావిత సచ్చిదనూన మోదమై. సచ్చిదనూన మోదమై. సచ్చిదనూన మోదమై. సచ్చిదనూన మోదమై. మన సంవత్సరం కానీ తెలుగులో నడము, అక్కడే నడుస్తాం, కింద నడము మనం. సచ్చిదనూన అయ్యా రాశారా? సచ్చిదనూన మూలమై. సచ్చిదనంత మోదమై. అనూన అంటే తక్కువ కానీ, అనంత అంటే మహాధికమైన. బాగుంది అనంతమన్నారు కనుక. ఓ దానికి రీజన్ కూడా చెబుతున్నాడు, ఎందుకు మార్చాడు. సహవాష్ వెరీ గుడ్ అయ్యా. ఆంధ్ర యువతి సంస్కృత కళాశాల వైభవం. మన సంస్కృత కళాశాల వైభవం, ఆంధ్ర యువతి సంస్కృత కళాశాల వైభవం. అందుకో దీన్ని ఏవైఎస్ కళాశాల అంటారు. ఇది సరిగ్గా చెప్పకపోతే నేను అనుకుంటాను, ఆలోచన చేస్తున్నాము. అందులో నేను పనిచేశాను కదా, సరిగ్గా చెప్పకపోతే ఏమైనా అనుకుంటాను, ఆలోచిస్తున్నాము.
అలా ఏమో అనుకోని హాయిగా వదిలే. మణివిభూషణు ఘటించి మణివిభూషణు 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 ఘటించి అర్థమైంది కదా, అది ఇంతక మీరు వల్లేశారు. మణివిభూషణు గూర్చి వాంగ్ మానినికి కూర్చి వాంగ్ మానినికి వాంగ్ మానిని ఇదే మానినికి మానినికి అక్కడ ఒక పాదం అయింది. నెక్స్ట్ కవితా ప్రసాద్ గారు. అయ్యా కవితా ప్రసాద్ గారు. మేనక ఆకాశ మార్గంలో వెడుతూ రోడ్డు పక్కన పడేసిన ఒక నవజాత శిశువును చూసినప్పుడు తన మనః పరిస్థితి ఎలా ఉంటుంది? ఆకాశ మార్గంలో వెళుతుంటే రోడ్డు మీద ప్రసవింపబడిన అదే తన శకుంతలేమనించచ్చు. తను చేసింది అదే శకుంతలతో. పోతే పోని పోతే పోని అనుకుంది. ఎంతకంటే అనుకుంటుంది దేవతాప్సరసతి ఉంగరం పడిపోయింది అలాగా. మేనక ఆకాశంలో విహారం చేస్తుంటే అప్పుడే పుట్టిన పిల్లని చూసి ఏమనుకుంటుంది? నవజాత ఆరవేశన మన మన ఖేదం ఏమో ఖేదమో ఆనందమో మనస్థితి. అయ్యా అయిపోతుంది, స్పీడ్ అవుతుంది, కంగారు పడక. నవజాత అప్పుడు పుట్టిన శిశువు ఆవిడ ఆవిడ అక్కలేని పడేసింది, నాకు ఒక్కలేదు, ఈయన పడేసాడు, ఈయన తపస్సుకు పోయాడు, ఆవిడ అక్కడికి వెళ్ళిపోయింది భోగానికి. అదే భూమి మీద కనిపడేసిన నవజాత శిశువు అని గోచి ఆకాశాలు వెళతాను మేనక. తపము భోగము సాకుగా తప్పుకొంటి బాగుంది. తపము భోగము సాకుగా తాకుగా తప్పుకోటి. ఓకే తపము భోగము సాకుగా తప్పుకొంటి బాగుంది. ఆయన తపం, ఈవిడది భోగం, ఆ రెండు సాకులు పెట్టుకుని ఈవిడ వెళ్ళకపోతే ఇందుడు గంటేస్తాడు, చంపేస్తాడు. ఆయన తపస్సు కలగకపోతే ఆయన పని లేదు, అందుకని వాళ్ళిద్దరు మనసు. నెక్స్ట్ జిఎస్సీ సుబ్రహ్మణ్యం గారు. కాస్త వాతావరణాన్ని మార్చాలనే ఉద్దేశంతో ఒక చిన్న మీ ఊహ ఎలా ఉంటుందో చూద్దామని అడుగుతున్నాను నేను. మీరు ఏదో సాకు పెట్టి కవితా సుందరనో ఇంకోటో కాకుండా ఇంకా వివాహం కాని యువకుడు కనుక అచ్చమైనటువంటి మీ ప్రేయసికి మీ ప్రేయసికి మీ ప్రేమను అభివ్యక్తం చేస్తూ లేఖారూపంగా వర్ణన ఓ లవ్ లెటర్ అన్నమాట. మీ ప్రేయసి ఎవరు? అది అచ్చమైన చూసుకోవాలి, అది అచ్చమైన కావ్యకన్యక మరోటి కాదు. మీ ప్రేయసికి మీ ప్రేమలేఖ అంతే కదా? అతని ప్రేయసికి అదేనయ్యా. నువ్వు కంగారు పడతావు ఎందుకు? మీ ఆవిడగారు ఇక్కడ లేదే పర్వాలేదు, ఏం కంగారు పడక్కర్లేదు. అంటే కవి ప్రతిభ వర్ణంలోనే బయటపడుతుంది. ప్రేమ లేఖ ఇది హంసలేఖ. అందుకో ప్రేమ లేఖ ఇది. ఆ ప్రేసి మానవ కాంతే కానక్కర్లేదు. మరి అందుకని నువ్వు మనిషి అన్నావా? భూలోకంలో ఉండే నువ్వు ప్రేయసి అన్నావు అంతే.
అంటే అంటే సగం సగం ప్రేమించడం ఆఫ్ ప్రేమించడం అచ్చంగా ప్రేయసుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట. నిజంగా ఉంటే కదా మరి రాయడం, వేరే లోకల్ పెడితే బాగుంటుంది. అందరు లేదని చెప్పి మాత్రం ఫిక్స్ అయిపోయారు. అలా అనలేదు నేను. చెప్పయ్యా నీ ఊహాసు ఉందండి, నీ రాబోయే ఊహాసు ఉంది, వర్ణించు తప్పేమి. మారుతి గారు శైలజ గారు కొంచెం చెవులు పూసుకుంటే చక్కగా వర్ణించేస్తాడు. ఇంకా నయమైంది. ఇప్పుడు నేను ఒక్కడిని అవగాహన చేస్తున్నా పర్వాలేదు, లేకపోతే నన్ను సందీపని కలిసి ఇట్లాంటి విషయాన్ని వివరించమంటే చాలా కష్టమై ఉండేది. రెండేళ్ళు ముందున్నాడు నాకంటే కూడా. అక్కకి బాగా హుషారుగా ఉంది, మొన్నే పెళ్ళింది. అయిపోతుంది, ఏం దాడిపోతుంది. వేసాయి ప్రేమలాక్క, వేసాయి ఊహాప్రేసం వేసాయి. దీనికి మాత్రం అందరు వింటారు శ్రద్ధగా. నువ్వు ఏమైనా రాసావా అప్పుడు తొమ్మిది రెక్కలాంటి వేసాలన్నప్పుడు ఏమైనా రాసావా? అప్పుడు ఇప్పుడు కాదు, అది అదే ఒత్తుకుని చెబుతాడు అని చెప్పు. నేను ఒక పని చేస్తా, నేను పూర్వము ఏ మాట కామాట ఒక సీస పద్యం రాసి ఉన్నా, సీస పద్యం మాత్రం, గీత పద్యం రాయలేదు. సరే ఆ గీత పద్యం ఎప్పుడు చెప్పేస్తా? రైట్ రైట్, శేష పద్యం రెండు పద్యాలు అవుతాయి కనుక శేష పద్యంలో గీతం లేకుండా చెబుతాటయ్యా. అది అది కూడా అనవసరం అయిపోతుంది. ప్రేమ గీతగా ఓకే, ఏ ఆట వాళ్ళతో చెబుతామో పట్టుకుందాం ఆడిద్దాం అనుకుంటున్నాను. సరే వీళ్ళు ఇది చాలా దారుణంగా పరీక్ష పెట్టావయ్యా. ముక్కు పుస్తకాలను కుర్రాడా ఊహ, అసలు ఊహ రానివాడా, ఊహలో గెంటేసి మొత్తం చదవాలని చదవకూడదావనా? పోనీ ఒక పని చేద్దాం, ఈ మహిత సాంప్రదాయమును మరువ నదియు. అసలు అడిగి మహిత సాంప్రదాయమును మరువ నదియు, సంప్రదాయమును సంప్రదాయమును మరువ నదియు. సభకు నమస్కారం. చాలు నెక్స్ట్. నేను అంత ఇబ్బంది పెట్టను, టాపిక్ మార్చండి. మీరు శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ ఒక వృత్త పద్యం. ఆయనకి ఇద్దరు ఉన్నారు. సరే ఏమిటి ఏమిటి వెంకటేశ్వర స్వామి హాయిగా అది తన భక్తుడు, తన భక్తుడు మృదు చుబుకం, తన భక్తుడు మృదు చుబుకం, మృదు చుబుకం. అది ఏమైనా అడిగాడా చుబుకం? లేదు లేదు, కానీ వెంకటేశ్వర అంటే గుర్తొచ్చింది. ఆహా, అది అడగంగానే వెంకటేశ్వర గడ్డం మీద ఉండే కస్తూరి గుర్తొచ్చింది. దాని మీద చెప్తున్నా, తన భక్తుడు మృదు చుబుకం చుబుకం భూ తర్వాత వస్తుంది. తర్వాత అయ్యా ఉమారామారావు గారు యోగమాయలు వర్ణించం. యోగమాయ యోగమాయ అంతా మాయే. ఏడు అక్కడ కూర్చున్నావు ఎందుకు? సరే ఏడు అంశం శాంతి, ఏడవ వర్ణన శాంతి. పుస్తక పఠన ప్రయోజనం అంటే ఫోన్లలో వీటిలో చూడకుండా పుస్తకం చదవడం వల్ల ఉండదు. పుస్తక పఠన ప్రయోగము అయిపోయింది కదా, కొంచెం మొదటి పాదం. పుస్తకాలను చదవడం మూలంగా వచ్చే ప్రయోజనం, ఏ పుస్తకాలు అడగవద్దు. పుస్తక పఠనము చేతన్, పుస్తక పఠనము చేతన్ అది
మస్తకమది విచ్చుచుండు. తర్వాత కుమారమారే గారు పుస్తక పఠనము యోగమాయను యోగమాయ పాదొక్క 8 ఇది 8వ ఆసు 8 లేదు సప్తమ గర్భం సప్తమ గర్భమై మళ్ళీ ఉత్తరం ఎత్తుకుంటున్నావు సప్తమ గర్భమై సప్తమ గర్భమై సప్తమ గర్భమై వెలస చక్రికి మారుగా సప్తమ గర్భమై వెలస చక్రికి మారుగా గర్భమై వెలసే చక్రికి మారుగా బంధనమ్మునన్ వెలసే చక్రికి మారుగా బంధనమ్మునన్ వెలసయ్యా వెలసే ఉండెను ఉండెను కదా అంటే వెలిసే వెలయు మీద వెలసే అమ్మా వెలసే సప్తమ గర్భమై వెలిసే చక్రికి మారుగా బంధనమ్మునన్ కారాగారంలో బంధనమ్మునన్ కారాగారంలో ఆయన వదిలే విడు పుట్టింది. సరే నెక్స్ట్ ఇక్కడ నారాయణ తీర్థులు జయ జయ దుర్గే కీర్తన రాశారు. అవధాన గారు ఇప్పుడు ఈ శతావధాన చూడడానికి తిరుపతి వెంకట కవులు కొప్పరపు కవులు వస్తే మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది దాన్ని వర్ణిస్తూ కొప్పరపు కవులు వస్తే మీ అవధానాన్ని చూడడానికి వస్తే మీ మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది వర్ణిస్తూ వాళ్ళకు కూడా ఒక శతావధన జంటని చూపించుంటే బాగుండేది, కాకపోతే ఒక్కడే మిగిలిపోయాడు. ఇప్పుడు అదే మళ్ళీ సందీప్ దగ్గర వెళ్ళిపోతుంది ఇతని మనస్సు. భారతి ద్వేధాకృతి భారతి ద్వేధాకృతి అయి భారతి ద్వేధా ఆకృతి అయి భారతి ద్వేధాకృతి అయి ద్వేధ రెండు రకాలు ఇద్దరు భారతి ద్వేధా సతి ద్వేధాకృతి ఆకృతి ద్వేధాకృతి భారతి ద్వేధాకృతి. నెక్స్ట్ ప్రపంచ భాష తెలుగు భాష అయితే ప్రపంచం ఎలా ఉంటుంది, తెలుగు ఎలా వెలుగుతుంది, ప్రపంచం కావాలి తెలుగు ప్రాశస్తి మళ్ళీ మాట్లాడితే మొత్తం ప్రపంచం అంతా తెలుగు భాష మాట్లాడితే ఎలా ఉంటుంది. శాంతి సౌఖ్యమున్ వెలయు సర్వజనం మూల మానసమ్మునన్ అది లక్క శాంతి సౌఖ్యమున్ వెలయు సర్వజనం మానసమ్మునన్ భారతంబునన్ మహాకవి మధురాపత్ర సత్యనారాయణ గారు తర్వాత మహాకవి మధురాపత్ర సత్యనారాయణ గారు ఇతి దగ్గర శాంతి సౌఖ్యమున్ వెలయు సర్వజనం మూల మానసమ్మునన్ మహాకవి మధునాపత్ర సత్యనారాయణ శాస్త్రి గారి మీద మధురామ సత్యనారాయణ శాస్త్రి గారు మహాకవి మధుర కవి మధురామ సత్యనారాయణ శాస్త్రి ఈ ఊరు కవి ఆంధ్ర పురాణం అసలు మహానుభావుడైన అసలు పల్లిపాలెం ఉన్నది రాజమహేంద్రవరంలో వారు మధునాపంతర ట్రస్ట్కి ఏదో ఒక భాగస్వామ్యం ఉంది వారికి. ఆంధ్ర పురాణము గణనీ ఆంధ్రము వ్రాసెను జనని ఆంధ్ర పురాణము కన నీ నీరంధ్రము అని చెప్పు ఆంధ్ర పురాణము కన కల నీ ఆంధ్ర పురాణము కల నీ నీరంధ్రము అని చెప్పి అనువృత్తి వస్తుంది. కన చూడ్డానికి కన కన నీ ఆంధ్ర పురాణము కన చూడగా ఆంధ్ర పురాణము కన నీ అక్కడికి నెక్స్ట్ ఇటువైపు నెక్స్ట్ 11 మధురామ సత్యనారాయణ శాస్త్రి గారు వర్ణమ్మా అయ్యా ఈశాన్య విఎస్ మూర్తి గారు సవతుల్ సల్పెది పూర్ణోపక శిలా సారూప్యముందాల్చే సవతుల్ సల్పెది పూర్ణోపక శిలా సారూప్యముందాల్చే మీ కవితా కన్యను చూచి మీ కవితా కన్యను చూచి మై మరచి
వాగర్ధస్థిత ప్రజ్ఞకున్ వాగర్ధస్థిత ప్రజ్ఞకున్ స్థిత ప్రజ్ఞకున్ వివసుండై సశరీరుడై వివసుండై సశరీరుడై శ్రీ వెంకన్న వెంచేసినన్ శ్రీ వెంకన్న వెంచేసినన్ భవదీయాశయ మెట్లుండునో కదా భవదీయాశయ మెట్లుండునో కదా వర్ణింపుమా కమ్మగా అలులే సూర్యులు లేరు కొడుకు నేను చూసి పొలగించి సభకానికి వస్తే అప్పుడు నీ మనస్థితి ఎలా ఉంటుందో వర్ణించవయ్యా తప్పే అంటారు వెంకట నరసింహునిగా వీక్షణమిమ్ము వెంకట నరసింహముగా వీక్షణమిమ్ము వినపట్టలేదు వెంకట నరసింహునిగా వీక్షణమిమ్ము కలి ప్రణాయక ఈయనకి ఎక్కడైనా ముందు ఎవరిలోనైనా నరసింహస్వామి కనిపించాలి. అన్నమాచార్య అన్నమాచార్య నృసింహోపాసకులు వెంకటేశ్వర స్వామి మీద ఎన్ని కీర్తనలు రాశారు ఆ తర్వాత ఎక్కువ సంఖ్య రాసింది నరసింహస్వామి మీద. ప్రతి పాటలో వెంకట నరసింహ కలియుగ నరసింహ వెంకట నరసింహ అనే వాడారు. ఆ నరసింహస్వామికి వెంకటేశ్వర స్వామికి ఒక సంబంధం కాబట్టి వెంకట నరసింహ ఇక్కడ సార్థకమే. సరిగ్గా వివరంగా చెప్పు. వెంకట వెంకట నరసింహముగా వెంకట నరసింహముగా వీక్షణమిమ్ము వీక్షణమిమ్ము కలి ప్రణాయక కలి ప్రణాయక కలో వెంకట నాయక కలి ప్రణాయక నెక్స్ట్ ఇటు చేశారండి సుజాతాదేవి గారు డైరెక్ట్ కన్సం అడిగండి. కలి ప్రణాయక మోక్ష సాధన సామగ్రియం భక్తిరేవ గరీయసి అని చెప్పినటువంటి భాగవతం యొక్క ప్రాశస్త్యాన్ని వర్ణించవలసిందిగా కోరుతున్నాను. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప భాగవత ప్రాశస్త్యం భక్తే మోక్షానికి సాధనం కదా అటువంటిది శ్రీమద్భాగవతం ఒక భక్తి కాంత. శ్రీమద్భాగవతం పురాణ తిలకం యద్ వైష్ణవానాం ధనం. పోతన వాక్య మాధురుల పూత మెరుంగులు దిద్దుకొంచు పోతన వాక్య మాధురుల పోతన వాక్య మాధురుల పోతన వాక్య మాధురుల పూత మెరుంగులు దిద్దుకొంచు పూత మెరుంగును దిద్దుకొంచు వా బాగుంది. తర్వాత నెక్స్ట్ పూత మెరుంగులు పూత మెరుంగులను పసరపోపు బెడంగులు చూపునట్టి వాకైతలు అన్నాడు కనుక పెద్దని గారు మాధురం గారు మాధుర్యం. నెక్స్ట్ జెట్లాగ్స్ ని వర్ణించండి అంటే మీరు అమెరికా నుంచి వచ్చారు కదా అక్కడికి ఇక్కడికి వాతావరణం కొంచెం మార్పు ఉంటుంది కదా జెట్లాగ్స్. జెట్లాగ్ అమెరికా నుంచి ఇక్కడికి వస్తే కొంతమందికి ఉంటుంది ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తే కొంతమందికి ఉంటుంది. అమెరికాలో ఎక్కువ కాలం ఉండే వాళ్ళకి ఇక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్తే వాళ్ళకి జెట్లాగ్ ఉంటుంది. ఇక్కడ ఇండియాలో ఎక్కువ కాలం ఉన్నవాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తే జెట్లాగ్ ఉంటుంది. మాకు అక్కడికి వెళ్తే పెద్దగా జెట్లాగ్ ఉండదు ఇక్కడికి వస్తే మాత్రం అలా రాదు రోజుల తరపు వారాల తరపు నిద్ర ఎల్లప్పుడు నిద్రించిన ఎల్లప్పుడు నిద్రించిన బ్రహ్మాండం కొట్టుబడేహాడు జెట్లాకని కందల్లో అమ్మ వరలక్ష్మి గారు రాబోయే సార్వరినామ సంవత్సరంలో పద్యవిద్య అంటే అందరికీ కూడా అభిలాష ఇంకా ఎక్కువగా పెరుగుతుంది అనేటువంటి ఆశను వ్యక్తం చేస్తూ వచ్చే నూతన సంవత్సరంలో పద్యవిద్య మీద ఆశ ఇంకా ఎక్కువ అవుతుందని ఆశ కలుగు అంటే దాని మీద ఎక్కువ కోరిక అభిలాష పెరుగుతుంది అనేటువంటి ఆశ వర్ణించాలన్నమాట. సార్వరనామ సంవత్సరం ఇది వికారు కదా వికారులో చివరిలోని ఎంత ఉంటే సార్వల్లో ఆది నుంచి ఎంత ఉంటుంది పద్యం పట్ల మక్కువ. పద్యంబన్నను శార్వరి మళ్ళీ పద్యంబ మళ్ళీ మత్తే శాతులు ఎత్తుకుంటున్నాడు పద్యంబన్నను శార్వరి పద్యంబన్నను శార్వరి శార్వనామ సంవత్సరం పద్యంబన్నను శార్వరి హర్షం చేస్తే కన్నం అయిపోయింది
సర్వరీ దీర్ఘం చేస్తే శాతం వెళ్తుంది. హస్తం చేసుకోమంటావా? ముందుకు వెళ్తాం, మత్తేపం చేసుకుందాం. శాతం ఎక్కడ లొంగడు? ఎవరైనా మధ్యాహ్నం సదస్సు అయిన తర్వాత ఇంటికి వచ్చి ఏం చేస్తారండి? ఆ పద్యాలు ఏమిటో దాని విరుపులు ఆలోచించగలరా? మన వాళ్ళు హాయిగా పడుకుని సెల్ ఫోన్ పెట్టుకుని అందులో ఎవరిదో ఉపన్యాసం వింటున్నాడు, భాగవత ప్రవచనం వింటున్నాడు. ఎవరిదో అయింది? మద్దులపల్లి మద్దులపల్లి దత్తాత్రేయ శర్మ గారు ఉపన్యాసం వింటున్నాడండి. ముద్రారాక్షసం నాటకం మీద అని చెప్పిన ప్రవచనం ఉందిట యూట్యూబ్లో, అది వింటున్నాడండి. మరి దీన్ని బట్టి చూడండి. శార్వరి శరదం శరదమందు శార్వరి శరదమందు శార్వరి శర మందు రాదుగా పద్యం వల్ల శార్వరి శార్వరి లసితమై లసితమై శార్వరి లసితమై లసితమై ప్రకాశితమై శార్వరి లసితమై భాసమ్ములం జిమ్ముచున్ భాసమ్ములం జిమ్ముచున్ పద్యం వన్నను శార్వరి లసితమై భాసమ్ములం జిమ్ముచును సూర్యకుమారి పంచాంగం వెరీ యోగకరణం. ఎన్నదమ్మా ఇది? 16. ఇది అయిపోతే ఇంక 8 ఉన్నాయి. ఎన్నింపోకి లాస్ట్ టైం ఇవాళ. పంచాంగం వర్ణింపొడి భావింగల్ గడి మాననాది కములన్ మాననాదికములన్ భావిన్ కలిగడి భావిన్ కలిగడి మాననాదికములన్ రాజ్యపూజ్యం అవమానం అవన్నీ చెప్తుంది కదా. మాననాదికములన్ భావిన్ కలిగడి భవిష్యత్తులో రాబోయే మానన సమ్మానం మునగ అధికము మననాధికములన్ అధికం ఆది మననాధికములన్ అది రాజభుజం అవమానం. నక్షత్ర వృక్షం భంతారు ఉంది కదా సమాసంలో, భంబని ఉంటుందో భావండి అక్కలేదు సమాసంలో భావ ఉంటుంది భావ ఉంటుంది అంటే భం ముఖ్యాలు ఉంది శుక్లోపం భం ముఖ్యాలు ఉంది శుక్లోపం భముఖ్య గణం గణం నక్షత్ర గణం భాగ్యంబు శాసించుచున్ భాగ్యంబు శాసించుచున్ భావంగల్ గడి మాననాదికములన్ భాగ్యంబు శాసించుచున్ అది లెక్క. నెక్స్ట్ జంధ్యాల వారు ఇప్పుడు విజన్ 2020 అంటున్నారు కదా, 2 రోజుల్లో రాబోయే ఈ ద్విసహస్ర వింశతి సంవత్సరం దాని యొక్క ప్రాశస్త్యాన్ని వర్ణించండి. ద్విసహస్ర వింశతి 2020 మ్యాచ్ కాదు, 2019 మ్యాచ్ ఇది. నెక్స్ట్ వస్తాం 2020 దాని యొక్క ప్రాశస్త్యం వర్ణించమంటున్నారు, భావిని చూడమంటున్నారు. వెళ్ళవాళ్ళకి దాని దగ్గరికి వెళ్ళాలి ఎందుకు? ఏదో చేసుకోక మొన్న బ్రహ్మపుత్రకి అయింది. నెక్స్ట్ పుష్కరాలు దేనికో తెలిసిన ఏ నెలకి?
సరే కానీ కానీ గోదావరికి ఇంకా ఇప్పుడే కాదు ఈ శతమే నాందీయ జన ఈ శతమే నాందీయ జన అమ్మయ్య కందపద్యం వచ్చిందండి హాయిగాను ఈ శతమే నాందీయ జన సహస్రావధానం వస్తుందో ఒకవేళ చూద్దాం నెక్స్ట్ అమ్మ వల్లి గారు ఈ శతమే నాందీయ జన మొత్తం రెండే వైఖరి ఉన్నాయ్యా చెప్పండి ఆన్లైన్ గేమ్స్ బాగుంది అవునా మీరు చెప్పారు కదే ఇప్పుడు మీరు అడిగిన వాళ్ళందరూ వాళ్ళ సమస్యలకు అవసరం అండి మీ సమస్య మాత్రం ఇది వాళ్ళ పిల్లలు వీడియో గేమ్లు ఆడుతున్నారు కదా ఆన్లైన్ గేమ్లు అవును ఆ గేమ్ చూపించకపోతే అన్నాలు తింటారు లేదు కర్మ ఇది అక్కడి నుంచి వచ్చేది మనకి దిగుడు ఆటలాడుచుండె నాట గండ్రందోడ ఆటలాడుచుండె నాటగాండ్రందోడ ఆటలాడుచుండె ఆటగాండ్రను తోడ నేను కూడా చదరంగం ఎవరు అజ్ఞాత వ్యక్తితో ఆడాను అలాగా ఆటలాడుచుండె ఆటగాండ్రను ఈ ఆడేవాడు నేను ఆడుతున్నా అనుకుంటున్నాడు అది వీడిని ఆడిస్తుంది అవునా ఆటలు ఈ ఆటగాండ్రతో ఆట ఆడుతుంది ఆటలాడుచుండే ఆటలు ఆటలాడే నాటగాండ్రంతోడ ఆటలు ఆటలాడి ఆటగాండ్రను తోడ ఆన్లైన్ అమ్మా సత్యన చక్రభాస్కర్ గారు చక్రోపరి సంస్థిత పంచముఖములన్ పంచముఖములన్ నిగమ వైఖరి భాసుల పంచముఖం ఐదు వేదాలు పంచముఖములన్ నిజమ వైఖరి దాల్చిన ఆ తల్లికి ఐదు ముఖాలు కదా ముక్త విద్రమ హేమ నీళ్ళ ధవళ యోగరూఢయే పంచముఖములన్ నిగమ వైఖరి భాసుల యోగరూఢయే పంచముఖములన్ నిగమ వైఖరి భాసుల యోగరూఢయే యోగరూఢయే తర్వాత భానుమతి గారు శ్రీకృష్ణుడి బాల్య క్రీడలు అది లెక్క ఎడనెడ నడు ఎడగ నడరి ఇల దిగబడగా బుడి బుడి నుడువులు నుడువుతో ఎడుబుడి దిగబడగ బడుగు చేరన్ రాజన్ రామనాథుల్లో వర్ణిస్తారు మహానుభావుని గోలోకానికి వెళ్ళిపోకు ఈ లోకంలో వల్ల చాలు గోలోకం భూలోకనే అర్థం భగ్న ఫణీంద్రభోగ భగ్న ఫణీంద్రభోగ మణిభాసుర పాద సరోజ యుగ్మముల్ భద్ర ఫణీంద్ర భగ్న ఫణీంద్ర భోగ భగ్న భగ్న గ్రాపరాశి ఎవరిని పెట్టుకుంటారండి కావాలని పెట్టుకున్నాడు భగ్న ఫణీంద్ర భోగ మణిభాసిత అసలు పుచ్చుకులు అడగని దానికి పెట్టుకుంటున్నా పాద సరోజ యుగ్మముల్ భాసిత భాసుర భాసుర పాద సరోజ యుగ్మముల్ భగ్న ఫణీంద్ర భోగ పరిభాసిత అంతేనా పాద పరిభాసుర
భగ్న ఫణీంద్ర భోగ మణి భాసుర పాద సరోజ యుగ్మముల్ నాట్యం కూడా చేయాల్సి వస్తుంది. సహబాష అద్భుతంగా వచ్చింది, అద్భుతంగా వచ్చింది. అయ్యా నెక్స్ట్ బాలకార్మికుల దేనావస్థ ఎందులో బాలాదిత్యుని ముందు లేచి ధరణి బాలు కృతించల్పగా అంతే అయిపోయింది. రాఘవేంద్ర రాసుకున్నా రాసుకున్నా మాకు అనవసరం. బాలాదిత్యుని మున్నెలే బాలాదిత్యుని మున్నె లేచి బాలాదిత్యుని బాలాదిత్యుని మున్నె లేచి బాలసూర్యుడు ఉదయించే కంటే ముందే వెళ్ళేచి బాలాదిత్యుని మున్నె లేచి ధరణిన్ బాలు కృతుల్ సల్పగా ధరణిన్ బాలు కృతుల్ సల్పగా. తర్వాత నెక్స్ట్ నాగమణి గారు పృచ్ఛకుల సింహాలు పులులు అయితే సింహాలు పులులు అయ్యాయంట రింగ్ మాస్టరు అంతే లెక్క. నేను ఒక రింగ్ మాస్టర్ని ఇప్పుడు ఇవన్నీ ధారణ పుట్టుకోవాలి అది రాసుకునే టైం ఇవ్వటం లేదు. అది ఇలా 18 సంవత్సరాల్లో ఇంత వేగంగా ఇంత సంస్కృత పద ఆంధ్ర పద భూయిష్టంగా ఇంత మనోజ్ఞంగా రసవంతంగా శతావధానం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నమస్కారం. లలిత్కి మాత్రం ఆశీస్సులు. భౌమహర్యక్ష చిత్రక వ్యాఘ్రములును భౌమహర్యక్ష చిత్రక వ్యాఘ్రములును మధ్యలో చిరుతపులు కూడా కలిపాం మీకోసం. భౌమ హర్యక్ష చిత్రక వ్యాఘ్రములును ఈ భౌమ అంటే భూలోకంలో అర్థంలో వాడే భూలోక గతమైనవి. ఇంకేమైనా జంతువు పేరు చెప్పు అక్కడ. లేదు లేదు, భూలోకం ఉండే సింహాలకు నాకు భయం ఎందుకు, పైలోకంలో సింహం నాకు ఉంది కదా అని చెప్పి. భౌమ హర్యక్ష భౌమ హర్యక్ష చిత్రక వ్యాఘ్రములను చిత్రక మృగం చిత్రక వ్యాఘ్రములను చిరుతపురి చిత్రక వ్యాఘ్రములను అయ్యిందా నెక్స్ట్ అయ్యా దశకృతులంజూచి భీతి ఎలా అది తర్వాత వచ్చేది దశక అది లక్క. మకర సంక్రాంతి గూర్చి వర్ణించుడయ్యా ఇది తర్వాత పెట్టుకుందాం. బాటసారి సూర్యుండు పయనమయ్యే బాటసారి సూర్యుండు పయనమయ్యే మకర రాశిలో ప్రయాణం చేస్తున్నాడు కదా. బాటసారి సూర్యుండు పయనమయ్యే లాస్ట్ రమాదేవి గారు అంశాన్ని ఇచ్చి వెళ్ళారు ఎవరికో అమ్మాయి వెళ్ళి వేదఘోష వేదంలా ఘోషించే గోదావరి అది మీరు అది ఎట్లా చెప్తే వేదమంత్రం లాగా ఉంది. వేదంలా ఘోషించే అంటే కొంచెం పాటలాగే స్వర్గధామం దేవధామం నిజంగా. రాజమండ్రిలో ఉన్న వేద పండితులు కానీ రాజమండ్రిలో ఉన్న పండితులు కానీ కవులు కానీ లాయర్లు కానీ కళాకారులు కానీ రాజమండ్రికి ఒక ప్రత్యేకత ఉందండి, ఒక ప్రత్యేకత ఉంది. ఎంతటి వారికైనా ఎందులోనైనా మంచి అన్ని రంగాల్లోనూ కూడా మంచి కళాభిజ్ఞులు ఉన్నారు, కళా సేవకులు ఉన్నారు, మంచి విద్యార్థులు ఉన్నారు. అన్నింటికీ రాజమండ్రి రాజమండ్రి అది. అందుకని రాజమండ్రి రాజధాని అయితే ఇప్పుడు మనం దెబ్బలాడాలి కళా పోషకులు. ఇంకోటి మనం కూడా లేపే అనుకోండి ఇది చారిత్రక రాజధాని ఒకప్పుడు. అయ్యా ఉచ్చైస్తుంగతరంగనాదములు ఉచ్చైస్తుంగతరంగనాదములు వేదోచ్చైస్వరం వై జనన్ వా వేదోచ్చైస్వరం వై జగన్ ఉచ్చై
తుంగ తరంగ నాదములు వేదోచ్చైశ్వరమై జనం. వా వేదోచ్చైశ్వరోద్భాసములు పెట్టండి, స్వరో వేదోచ్చైశ్వరోద్దీప్తములు పెట్టండి. విశేషణం చేసుకుని నిజానికి ఉచ్చైస్తరంగాల సముద్రంలో చూస్తాం కానీ ఇక్కడ చూడడం అనుకుంటారేమో మీరు. ఒక్కసారి దవడేశ్వరం వెళితే అప్పుడు తెలుస్తుంది అక్కడ కిందకి వదిలి నీరు చూస్తుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఉచ్చైస్తుంగ తరంగ నాదములు వేదోచ్చైశ్వరం స్వరోద్దీప్తములు. ఈ వేదంలో మూడు స్వరాలు, ఉచ్చస్వరము కిందికి వెళ్ళేది, స్వరితము ఆ ఉచ్చస్వరము ఉదాత్త స్వరము ఈ తరంగాల్లో కనబడుతుంది. ఉచ్చయిస్తుంగ తరంగ నాదములు వేదోచ్చస్వరోద్దీప్తములు. అద్భుతంగా గోదావరణ తోటి ఈనాడ కార్యక్రమం అత్యద్భుతంగా సాగింది. మూడు నిషిద్ధాలు పరిపూర్ణంగా ఉపయోగించేశాడు. తర్వాత 24 సంవత్సరాల మొదటి పాదాలు చెప్పేశాడు. తర్వాత 24 వనరుల మొదటి పాదాలు హాయిగా లాగిన్ చేశాడు. 6 ఆసువులు బ్రహ్మాండంగా చేశాడు. ఒక సాంకేతికమైనటువంటి ఘటావధారాన్ని అద్భుతంగా నిర్వహణ చేశాడు. మీరందరి కవితాలతో అత్యద్భుతంగా ఈ శతావధాన కార్యక్రమం మొదటి రోజు పరిపూర్తయింది. ఈ చిరంజీవికి మీ కవితాలని ఆశీస్సులు. మళ్ళీ రేపు ఉదయాన్నే సరిగ్గా 9 గంటలకు సభ ప్రారంభం అయిపోతుంది. మీరు పావుతక్కు 9 గంటలకు ఇక్కడికి వచ్చుంటే చాలా బాగుంటుంది. ఇంకా లేట్ కాదు, ఎందుకంటే రేపు మళ్ళీ 2 సమస్య పాదాలు చెప్పుకోవాలి. రేపు సమస్య పూర్తి అదే 2 సమస్య పాదాలు చెప్పుకోవాలి. దత్తపది 2 పాదాలు చెప్పుకోవాలి. వన్నల వన్న 2 పాదాలు చెప్పుకోవాలి. అన్నీ 2 పాదాలు చెప్పుకోవాలి. ఇవాళ సమస్య ఒక పాదం చెప్పుకున్నాం, వన్న ఒక పాదం చెప్పుకున్నాం. చాలా కోర్స్ ఉంది. మళ్ళీ 6 ఆసువులు చెప్పుకోవాలి. మళ్ళీ 1 గంట అవుదాం, 2 గంట అవుదాం చెయ్యాలి. ఇది ఎప్పుడు కోర్సు. కనుక మీరందరూ సరిగ్గా 9 గంటలకు వచ్చేస్తే మనం ఇన్ టైంలో అన్ని చేసేసుకుంటాం. ఎక్కడైనా శతావధానం ఇన్ టైంలో కరెక్ట్గా రసవంతమైన పద్యాలతో దళదళలాడుతూ జరుగుతోంది అంటే ఇక్కడ శుభోజయం. సత్య ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేన మహీ మహేష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి సర్వేషాం.